ఇక్కడ మనం చూస్తున్నది చైనాలోని వుహాన్. సో ప్రపంచమంతా కూడా కరోనా వైరస్ ఈ వుహాన్ నగరం నుంచే పుట్టిందని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నారు ఇప్పుడు. సో ఈ వుహాన్ ఏంటంటే ఇక్కడ సీ మార్కెట్ దొరుకుతుంది అన్నమాట, వెట్ మార్కెట్. సో సీకి సంబంధించి సీ ఫుడ్ మొత్తం దొరుకుతుంది ఇక్కడ. ఇక్కడ దొరకని మీట్ ఉండదు, అన్ని రకాల మాంసాలు దొరుకుతాయి ఇక్కడ. సో గబ్బిలం కానీ, స్నేక్ కానీ, వానపాము కానీ, తేళ్ళు కానీ, గెర్రెలు కానీ అన్నీ ఏ టు జెడ్ దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ నుంచే కరోనా వైరస్ ఫామ్ అయిందని, ఇక్కడ స్ప్రెడ్ అయిందని. సో ప్రస్తుతం ప్రపంచం అంతా కొద్దిగా చైనాకు వ్యతిరేకంగా బలంగా నమ్ముతున్నారు. ఇప్పుడు గత జనవరి నుంచి ఇప్పటిదాకా 4 మంత్స్ దీన్ని క్లోజ్ చేశారు, అక్కడ కంప్లీట్ షట్ డౌన్ చేశారు. దీని మీద ఆధారపడ్డ వేల కుటుంబాలు అక్కడ చాలా ఉన్నాయి. సో వాళ్ళ బిజినెస్ అంతా కొలాప్స్ అయ్యి వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు అక్కడ నిజం చెప్పాలంటే. సో ఇప్పుడు అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి, లాక్డౌన్ ఎత్తేసింది చైనా ప్రభుత్వం అక్కడ. ఇప్పుడు మళ్ళీ దీన్ని మొదలుపెట్టారు. సో జాగ్రత్తగానే మొదలుపెట్టుంటున్నారు, అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు. అన్ని రకాలే కాకుండా వాళ్ళు కొద్దిగా ఫ్రెష్ ఫుడ్, సో ఎక్కడ కూడా ఇబ్బంది కలగని వాటికి మాత్రం అలో చేస్తున్నట్టున్నారు. అయినా సోషల్ డిస్టెన్స్ ఇంకా అయితే మెయింటైన్ చేయట్లేదు. ఒక రిపోర్టర్ అక్కడ మనకి లైవ్ ఇస్తున్నది. సో ఆమె కూడా అదే మాట అంటుంది, మాస్కులు ధరించారు కదా పర్లేదులే అని సమర్థించుకుంటుంది తను. ఇక్కడ ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. చాలా ఫేమస్ కొన్ని ఆన్సెస్టర్స్ అంటే చాలా కొన్ని 100,000 సంవత్సరాల నుంచి వాళ్ళు అవి తింటున్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళకి ఒక ప్రగాఢమైన నమ్మకము అవి తినటం మూలంగా వాళ్ళు హెల్తీగా ఉంటారని. కానీ ఇప్పుడు అది పూర్తిగా దానికి ఒక కాంట్రడిక్షన్ డిస్కషన్ అయితే స్టార్ట్ అయ్యింది. వీళ్ళు అన్ని రకాల యానిమల్స్ని తినటం మూలంగానే ఈ వైరస్లు అనేవి ఫామ్ అవుతుందని చెప్పేసి వీళ్ళు మన ప్రపంచం మొత్తం వ్యతిరేకంగా మాట్లాడుతుంది. సో ప్రస్తుతానికైతే వుహాన్ మార్కెట్ మళ్ళీ తెరుచుకుంది. సో వాళ్ళ కార్యకలాపాలు వాళ్ళు మళ్ళీ మొదలుపెట్టారు. చాలా లాంగ్ గ్యాప్, 4 నెలల తర్వాత ఆ వ్యాపారస్తులు మళ్ళీ వాళ్ళ యొక్క రెగ్యులర్ వర్క్ అనేది స్టార్ట్ అయ్యింది. లెట్ అస్ సీ హౌ ఫార్ ఇదంతా ఈసారి ఎలా ఉంటుందో చూడాలి దీన్ని.